వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ బై శ్రావణ్ వాటం బీడు ఈ వీడియో లెక్చర్లో మనం కేలే హ్యామిల్టన్ తీరం యూజ్ చేసి ఎస్పెషలీ ఇవి కాన్సన్ట్రేట్ చేస్తాం మనం ఏ పవర్ ఫోర్ ఏ పవర్ ఫైవ్ ఏ పవర్ సిక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సో ఇది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు అందుకని చెప్పాను మనం ఆల్రెడీ కేలే హ్యామిల్టన్ తీరం పైన ప్రాబ్లం చాలా క్లియర్గా క్యాలిక్యులేటర్ పక్కన పెట్టుకొని చేసుకుంటా వచ్చాం ఈ క్యాల్సీ క్యాషియో ఎఫ్ఎక్స్ నైన్ నైన్ వన్ ఇయస్ కానీ ఈఎస్ ప్లస్ క్యాల్సీని పక్కన పెట్టుకొని ఏ స్క్వేర్ ఎలా కనుక్కోవాలి ఏ క్యూబ్ ఎలా కనుక్కోవాలి క్యారెక్టర్స్టిక్ ఈక్వేషన్ ఎలా కనుక్కోవాలి చెప్పున్నాం ఆ వీడియోలు చూడకపోతే ఫస్ట్ చూడండి అది ఎందుకంటే ఇది జస్ట్ ఐఆమ్ గోయింగ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ త్రీ ఈ మూడిటి గురించి కాన్సన్ట్రేట్ చేస్తాం క్యాల్సీ ఏం చెప్పను జస్ట్ ప్రొసీజర్ చెప్పుకుంటూ వస్తాను ఓకేనా ఇన్ డీటెయిల్డ్ వీడియో స్టెప్ బై స్టెప్ నీట్గా క్యాల్సి పక్కన పెట్టుకొని ఒక్కొక్కటి క్యాలిక్యులేట్ చేసేది కావాలి అంటే కేలే ఆమెల్టన్ తీరం పైన వీడియో ఉంది ఆ వీడియోస్ చూసి దీన్ని చూడండి మీకు అర్థమవుతుంది నేను ఎవరి కోసం అంటే ఇది ఆల్రెడీ కేలా ఎమ్మెల్టన్ తీరం యూజ్ చేసి సమ్స్ చేసి పర్టికులర్గా ఏ పవర్ ఫోర్ ఏ పవర్ ఫైవ్ ఏ పవర్ సిక్స్ ఎలా కనుక్కోవాలని అడుగుతున్నారు వాటి కోసం చెప్తున్నాను నేను ఓకేనా అర్థం అది కొద్దిగా క్విక్గానే అయిపోతుంది వీడియో ఎందుకంటే ఆల్రెడీ నేను చేస్తున్నాను జస్ట్ ప్రొసీజర్ చెప్తున్నాను మీకు ఫస్ట్ ఏ మ్యాటిక్స్ రాసుకోవడం క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ప్రిన్సిపల్ డయాగ్నల్ మార్క్ చేసుకొని ప్రిన్సిపల్ డయాగ్నల్లో మైనస్ ల్యాండా చేసి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఈ ఫార్ములా యూస్ చేసి మైనస్ ల్యామ్డా క్యూబ్ సమ్ ఆఫ్ డయాగ్నల్ సమ్ ఆఫ్ కో ఫ్యాక్టర్స్ వన్కి కి కో ఫ్యాక్టర్ మైనస్ టూకి టూకే కో ఫ్యాక్టర్ కనుక్కొని యాడ్ చేసి డెట్ కనుక్కుంటే వచ్చేది అంటే ఈ మ్యాటిక్స్ డెట్ వన్ అని ఈ మూడింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది అది ఇది క్యారెక్టర్స్టిక్ ఈక్వేషన్ ఇది నేను చెప్పాను ఆల్రెడీ చాలా క్లియర్గా సమ్ ఆఫ్ డయాగ్నల్ సమ్ ఆఫ్ కో ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఉన్నాయి ఆ వీడియో చూడండి ఇది అర్థం అవుతుంది చాలా క్లియర్గా దీంట్లో ల్యామ్డా ప్లేస్లో ఏ రాసేస్తాం ల్యామ్టాప్ ప్లేస్లో ఏ రాస్తే ఇది వస్తుంది కేలామల్టన్ తీరం ఏం చేస్తుంది అంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది ఇక్కడ వెరిఫై చేయమని చెప్పాల కేలామల్టన్ తీరం జస్ట్ యూజ్ కేలే ఆమెల్టన్ తీరం టు ఫైండ్ డైరెక్ట్గా మనం ఏ పవర్ ఫోర్ ఏ పవర్ ఫైవ్ ఏ పవర్ సిక్స్ కనుక్కోవచ్చు జీరో అని ప్రూవ్ చేయబడలేదు సో ఫస్ట్ ఏ స్క్వేర్ కనుక్కోవాలి ఏని రెండుసార్లు పక్కపక్కన రాసుకొని మల్టిప్లై చేయడం మాన్యువల్గా లేదా మీ దగ్గర క్యాల్సీ ఉంటే ఫస్ట్ ఏ మ్యాట్రిక్స్ని సేవ్ చేసుకొని క్యాల్సీలో ఆన్ సిప్ట్ ఫోర్ త్రీ ఎలా సేవ్ చేయాలో కూడా చెప్పున్నాను చూడండి ఆ వీడియో ఇది మీరు ప్రెస్ చేశారంటే ఇది చేశారంటే ఆటోమేటిక్గా మీకు ఏ స్క్వేర్ వస్తుంది సో అలానే ఏ క్యూబ్ ఇలా యూస్ చేశారంటే సేవ్ చేసుకొని సేవ్ ఎలా చేయాలో చెప్పున్నాను నేను చూడండి సో ఫస్ట్ ఏ స్క్వేర్ ఏ క్యూబ్ కనుక్కునేయాలి మనం మాన్యువల్గా కనుక్కున్న తర్వాత మాన్యువల్గా కానీ క్యాల్సిలో కానీ ఏ పవర్ ఫోర్ కనుక్కోవాలంటే ఫస్ట్ క్యారెక్టర్స్టిక్ ఈక్వేషన్ ఇన్ ఏ రాసుకోవాలి క్యారెక్టర్స్టిక్ ఈక్వేషన్ ఇన్ ఏ ఏలో ఉండేది మీకు ఏ పవర్ ఫోర్ కావాలంటే ఏ క్యూబ్ దేంతో మల్టిప్లై చేయాలి ఏతో మల్టిప్లై చేయాలి కాబట్టి మొత్తం ఈక్వేషన్ని ఏతో మల్టిఫ్లై చేయండి ఏ క్యూబ్ ఇంటూ ఏ ఏ పవర్ ఫోర్ ఏ స్క్వైర్ ఇంటూ ఏ ఏ క్యూబ్ ఏ ఇంటూ ఏ ఏ స్క్వేర్ ఐ ఇంటూ ఏ ఐతో ఏ మ్యాట్రిక్స్ మల్టిఫ్లై చేసినా ఏనే సో ఇప్పుడు ఏ పవర్ ఫోర్ ఇటు సైడ్ రాస్తున్నాం ఈ మొత్తం అలానే ఉంటుంది ఏ క్యూబ్ మైనస్ ఏ స్క్వైర్ ప్లస్ ఏ అంటే ఏ పవర్ ఫోర్ కావాలంటే ఏ క్యూబ్ మ్యాట్రిక్స్ మైనస్ ఏ స్క్వైర్ మ్యాట్రిక్స్ ప్లస్ గివన్ ఏ మ్యాట్రిక్స్ ఇచ్చినటువంటి ఏ మ్యాట్రిక్స్ ఈ మూడింటిని మీరు మాన్యువల్గా చేసేవచ్చు చిన్న నెంబర్లే కదా మైనస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ వన్ వస్తుంది అలా మాన్యువల్గా చేసేవచ్చు మీరు మాన్యువల్గా చేస్తే మీకు ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది లేదా క్యాల్సీ వాడతామంటే ఇక్కడ చెప్పున్నాను ఏ పవర్ ఫోర్ కనుక్కోవడానికి క్యాల్సీ సిఫ్ట్ ఫోర్ త్రీ ఎక్స్ స్క్వేర్ ఇంటూ షిఫ్ట్ ఫోర్ త్రీ ఎక్స్ వస్తుంది సిఫ్ట్ ఫోర్ త్రీ అని కొట్టారంటే అక్కడ ఏ ఏ వస్తుంది డిస్ప్లేలో అది వచ్చేస్తుంది సో ఇది మాన్యువల్గా చేయిచ్చిందండి ఐడెంటిమ్యాటిక్స్ వచ్చింది ఇప్పుడు మనం కనుక్కోకుండానే ఏ పవర్ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఎంత వస్తుందో చెప్పొచ్చు ఏ పవర్ ఫైవ్ అంటే ఏంది ఏ పవర్ ఫోర్ ఇంటూ ఏ ఏ పవర్ ఫోర్ ఐడెంటి మ్యాటిక్స్ కాబట్టి ఐడెంటి మ్యాటిక్స్ని ఏతో మల్టిప్లై చేస్తే మీకు ఇదే వస్తుంది ఆన్సర్ ఏ బట్ ప్రొసీజర్ చెప్తున్నాం ఏ పవర్ ఫైవ్ కనుక్కోవాలి ఏ పవర్ ఫైవ్ కనుక్కోవాలంటే ఏ స్క్వేర్తో మల్టిప్లై చేయాలి ఏ స్క్వేర్తో మల్టిప్లై చేసామంటే ఏ పవర్ ఫైవ్ ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ఏ పవర్ ఫోర్ ఏ ఇంటూ ఏ స్క్వైర్ ఏ క్యూబ్ ఐ ఇంటూ ఏ స్క్వైర్ ఏ స్క్వేర్ ఓకేనా ఏ పవర్ ఫైవ్ ఒకటి సైడ్ పెట్టామంటే రిమైనింగ్ అంతా ఇవి ఏ పవర్ ఫోర్ మనం ఇంతకుముందు కనుక్కున్నాం ఐడెంటిమ్యాటిక్స్ వచ్చింది రాసాము ఏ క్యూబ్ ఇంతకుముందు ఫైండ్ అవుట్ చేసింది ఏ స్క్వేర్ దీన్ని మాన్యువల్గా చేసినాము ఓకే లేదా క్యాల్సీలో సిఫ్ట్ ఫోర్ త్రీ ఎక్స్ స్క్వేర్ ఇంటూ షిఫ్ట్ ఫోర్ త్రీ ఎక్స్ స్క్వేర్ ఇంటూ షిఫ్ట్ ఫోర్ త్రీ ఎక్స్ చేశారంటే మీకు ఇది వచ్చేస్తుంది లేదా మాన్యువల్ కూడా చేసేవచ్చు వన్ మైనస్ ఆఫ్ మైనస్ వన్ ప్లస్ వన్ ఇక్కడ మైనస్ వన్ మిగులుతుంది ఓకేనా అలా చేసుకుంటా వచ్చేయచ్చు మీకు ఈజీగా వస్తుంది ఓకే ఏ పవర్ సిక్స్ కావాలి అంటే ఏ పవర్ సిక్స్ కావాలంటే ఏ క్యూబ్ని ఏ క్యూబ్తో మల్టిప్లై చేస్తే ఏ పవర్ సిక్స్ వస్తుంది కాబట్టి ఏ క్యూబ్తో మల్టిప్లై చేయాలి ఏ క్యూబ్తో మొత్తం ఈక్వేషన్ ఏ క్యూబ్ ఇంటూ ఏ క్యూబ్ ఏ పవర్ సిక్స్ ఏ క్యూబ్ ఇంటూ ఏ స్క్వయర్ ఏ పవర్ ఫైవ్ ఏ క్యూబ్ ఇంటూ ఏ ఏ పవర్ ఫోర్ ఏ క్యూబ్ ఇది ఏ పవర్ సిక్స్ ఇటు సైడ్ పెట్టుకొని రిమైనింగ్ అంతా అటు సైడ్ పంపించేయండి ఏ పవర్ ఫైవ్ మీరు ఇప్పుడే కనుక్కున్నారు ఏ పవర్ ఫోర్ ఐడెంటిమాటిక్స్ ఏ క్యూబ్ మీ దగ్గర ఉంది రాసేసారంటే వీటిని సింప్లిఫై చేశారంటే యూ విల్ గెట్ ఏ పవర్ సిక్స్ లేదా క్యాల్సి వాడితే ఇలా వాడేయండి ఆన్ సిఫ్ట్ ఫోర్ త్రీ ఎక్స్ స్క్వేర్ ఆన్ షిఫ్ట్ ఫోర్ త్రీ ఎక్స్ స్క్వేర్ ఓకేనా చేశారంటే ఏ పవర్ సిక్స్ వస్తుంది ఇలా ఏ పవర్ సిక్స్ కనుక్కోవాలంటే ఏ క్యూబ్తో మల్టిప్లై చేయాలి ఏ పవర్ ఫైవ్ కనుక్కోవాలి అంటే ఏ స్క్వేర్తో మల్టిప్లై చేయాలి ఏ పవర్ ఫోర్ కనుక్కోవాలంటే ఏతో మల్టిప్లై చేయాలి ఈ విధంగా మీరు ఏ పవర్ ఫోర్ ఏ పవర్ సిక్స్ ఎనీ పవర్ ఇన్ కేలే హెమల్టన్ తీరం యూ కెన్ ఫైండ్ ఈజీలీ నేను చెప్పాను క్యాల్సీ వాడడం అనేది నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో ఉంటుంది ఈ ప్రాబ్లంలో నేను ఏ పవర్ ఫోర్ ఎలా కనుక్కోవాలి ఏ పవర్ సిక్స్ ఎలా కనుక్కోవాలి అనే ఒక ఐడియా ఇవ్వడానికి చేశాను అంతేనా క్యాల్సీ పక్కన పెట్టుకొని చేసిన సమస్య ఉన్నాయి వాటిని చూడండి తర్వాతే మీకు ఇది బాగా అర్థమవుతుంది లేదు అవన్నీ సంస్ చేసిన వాళ్ళకి ఇది ఈజీ టూ మినిట్స్లో అర్థమైపోతుంది వీడియో ఓకేనా ఇది ఇదైనా వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేమా థ్యాంక్స్ ఫర్ వాచింగ్